హైపరాది వదిలేశాడు. ఇది గత 2-3 వారాలుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం. గత నెల రోజులుగా షూటింగ్ కు హైపరాది హాజరు అవ్వడం లేదని జబర్దస్త్ టీమ్ మెంబర్స్ చెప్తున్నారు. మల్లెమాల వారితో ఆదికి పట్టడం లేదట, అందుకే ఆయన చేసేది లేక బయటకు వెళ్లాడనేది టాక్. కానీ తాజాగా వచ్చిన ఒక ప్రోమోలో హైపరాది కనిపించడంతో అభిమానులు ఒకంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది మళ్ళీ ఈ టీవీలో కనిపించబోతున్నాడు అంటూ ఆయన అభిమానులు ఆనందంగా ఉన్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే చూసిందంతా నిజం కాదు. అవును, మదర్స్ డే సందర్భంగా ఈ ఆదివారం టెలికాస్ట్ కాబోతున్న కార్యక్రమంలో హైపరాది సందడి చేయబోతున్నాడు. ఈ షోలో హైపరాది కనిపించబోతున్నాడు కనుక ముందు ముందు మళ్ళీ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తాడంటూ అంతా భావించారు. ఆయన పంచులు లేక ఆయన టైమింగ్ లేక షోలు అన్ని కూడా వెలవెలబోతున్నాయి. ఈ సమయంలో మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఆయన కనిపించడం వల్ల ఖచ్చితంగా ముందు ముందు ఆయన మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారని భావించారు. కానీ అనూహ్యంగా అది నిజం కాదని స్వయంగా ఈటీవీ వారే చెప్పారు. ఆది మళ్ళీ రాకపోవచ్చు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి మదర్స్ డే కు ఎందుకు వచ్చాడంటే అది చాలా వారాల క్రితం షూట్ చేసిందని తెలుస్తోంది. అది మల్లెమాల వారితో బాగానే ఉన్న సమయంలో ఈ షూట్ జరిగిందట. ఆ ఎపిసోడ్ ను ఇన్నాళ్లకు టెలికాస్ట్ చేయబోతున్నారు. ఆర్కే9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్ హలో, అందరికీ నమస్కారం, నేను మీ గాయత్రి. ఆర్కే9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ. ఆర్కే9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, మన ఆర్కే9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హలో గైస్, ఆశిమి గారు. ఆర్కే9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హేమ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, నేను నాగ్య. ఆర్కే9 ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.